హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ సో మనకి ఏపీలో స్కూల్స్ కాలేజెస్ అనేవి ఎప్పుడు తెరుస్తారని చాలామంది అడుగుతున్నారు అలాగే డిగ్రీ ఎగ్జామ్ సంబంధించి డిగ్రీ కూడా చాలామందికి డౌట్స్ ఉంది అలాగే పరీక్షలు అయితే ఉంటాయి ఎంసెట్ సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ వెతుక్కోకుండానే మన ఛానల్ అయితే మీకు అయితే అందిస్తుంది ఇంకా లేట్ చేయకండి అయితే వెళ్ళిపోదాం సో మనకి ముందుగా టెన్త్ అనేవి ఎంటర్ అనేవి చూసుకుంటే మార్కులు అనేవి అయితే హై కమిటీ అయితే వేసినట్టు జరిగింది అంటే హై లెవెల్ కమిటీ వేసి మార్కులు అనేవి అయితే ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కమిటీ అయితే వేసి మార్కులు అనేవి డిక్లేర్ చేస్తూ ఉన్నారు సో అలాగే డిగ్రీ బీటెక్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు ఎందుకంటే రోజు రోజుకి కూడా కేసెస్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి సో మనకి ఎలాంటి పరిస్థితులు అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయకపోవడమే మంచిదని అంటున్నారు కాకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చేయకూడదు అయితే యూనివర్సిటీ బట్టి ఉంటుంది అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలనుకుంటే కండక్ట్ చేస్తారు లేదా పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేస్తారు సో ఏదైనా కానీ మనకి ఆ యూనివర్సిటీ బట్టి ఉంటుంది ఆ ఎగ్జామ్స్ సంబంధించి డిగ్రీ కానీ బీటెక్ కానీ సో అలాగే ఏపీలో స్కూల్స్ కాలేజ్ అనేవి అయితే ఓపెన్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు సో మనకి తెలంగాణలో చూసుకుంటే జూలై ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ చేయాలనుకున్నారు కాకపోతే డెల్టా ప్లస్ వేరియంట్స్ అనేవి అయితే కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా అప్పుడే తెరవద్దు తెరకపోవడం మంచిదని సుప్రీంకోర్టు కూడా అనడంతో తెలంగాణకు అయితే ఆన్లైన్ క్లాసులు అయితే ప్రిఫర్ చేస్తున్నారు సో ఆన్లైన్ క్లాసుల ద్వారా క్లాసులు అనేవి అయితే జరుగుతున్నాయి సో మనకి ఏపీలో కూడా అయితే డెల్టా వేరి వేరియంట్ కేసులు కూడా నమోదైనాయి కాబట్టి అలాగే నాలుగు వేల పైగా కేసు కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి సో మనకైతే ఇప్పట్లో అయితే స్కూళ్ళు కాలేజీలు కానీ తెరిచే అవకాశం ఉండదు సో మనం మా చూసుకుంటే ఆల్రెడీ కర్ఫ్యూ అయితే విధించారు ఎందుకంటే అక్కడ కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి సో వాళ్ళైతే కర్ఫ్యూ విధించి సిక్స్ వరకు అయితే ఉన్నారు సో మనకు కూడా ఏపీలో కూడా కర్ఫ్యూ అయితే ఆరు వరకు ఉంటుంది సో మనకు కూడా ఎగ్జామ్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఓపెన్ చేసే అవకాశం ఉండదు సో ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటే ఆ యూనివర్సిటీ బట్టి ఉంటుంది డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే ఓకే న్యూ అడ్మిషన్స్ అనేవైతే స్టార్ట్ చేస్తా అంటున్నారు సో మనకి న్యూ అడ్మిషన్స్ అనేవి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేయరు ఎందుకంటే మన ఎంసెట్ చూసుకుంటే ఎంసెట్ అనేది అయితే ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంది ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి కంటే ఆగస్టులో రాయడానికి మాత్రం ప్రిఫర్ చేస్తారు సెప్టెంబర్లో అయితే కాలేజెస్ అనేవి అయితే తెరిచే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి సో మనకైతే అప్పటి నుంచి అయితే క్లాసులు కానీ ఏదైనా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఓపెన్ చేసే అవకాశం ఉంది అప్పుడు కూడా కేసెస్ బట్టి కేసెస్ కానీ తగ్గితే కనుక కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఓపెన్ చేస్తారు అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రికాషన్స్ తీసుకుంటే అయితే ఓపెన్ చేస్తారు ఒకవేళ కేసెస్ కనుక ఈ విధంగా నమోదు వస్తుంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు కాలేజెస్ కానీ ఓపెన్ చేయడం కానీ స్కూల్స్ కానీ సో మనకు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే లైక్ చేయండి మీ ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్